तूर्पु गोदावरी जिला अंतर्वेदी लक्ष्मी नरसिंह स्वामी आलयंलो रथं तगलबड़िन घटना तीव्र उद्रिक्ततलकु कारणमवुतुंदि। ई घटननु हिंदू संघालु सीरियस गा तीसुकोवडंतो निन्न राष्ट्र मंत्रुलकु सैतं सेग तप्पलेदु। मरोवैपु ई घटननु निरसिस्तू ईवाल अंतर्वेदी आलयानि संदर्शिंचेंदुकु सिद्धमैन बीजेपी राष्ट्र अध्यक्षुडु सोमु वीर्राज तो पाटु पलुवुरु बीजेपी जनसेना नेतलनु पोलीसुलु मुंदु जाग्रत्त चर्यगा हौस अरेस्ट चेशारु। నిన్న మంత్రులను విహెచ్పి హిందూ సంఘాల నేతలు అడ్డుకున్న నేపథ్యంలో బీజేపీ జనసేన నేతలు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ చలో అంతర్వేదికి పిలుపునిచ్చారు। దీంతో అంతర్వేదిలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు। తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు కార్యకర్తలను సైతం బైండ్ ఓవర్ చేస్తున్నారు। ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అంతర్వేది చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత పెంచారు। జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు। మరోవైపు అంతర్వేది రథం దగ్ధం ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఏలూరు రేంజ్ డిఐజీ మోహన్ రావు ప్రకటించారు। అంతర్వేదీ ఆలయంలో ఫోరెన్సిక్ ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు। అంతర్వేదీ ఆలయ పరిసరాల్లో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని బయటి ప్రాంతాల వారు ఇక్కడికి రావడంపై నిషేధాజ్ఞలు ఉన్నాయని డిఐజీ పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు। తూర్పు గోదావరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేదీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ సంబంధించినటువంటి పురాతనమైనటువంటి స్వామివారి యొక్క ఊరేగింపు చేసేటటువంటి రథం కొంతమంది దుర్మార్గులు దుష్టులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఒక కుట్రలో భాగంగా ఆ రథాన్ని కాల్చివేసినటువంటి పరిస్థితి చాలా బాధ కలిగింది। ఆ యొక్క విషయాన్ని చూస్తే ఒక విధమైనటువంటి ఉద్రేకం కలుగుతుంది। ఇది హిందూ దేశం, హిందువులు అంటే ఓన్లీ ఒక హిందువులు మాత్రమే కాదు, మన యొక్క సంప్రదాయం చూసినా మన భారతదేశ ధర్మం చూసినా హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ జైన్ అందరూ కలిస్తేనే హిందూ ధర్మం అవుతుందనే విషయం మరిచి కొంతమంది ఈ ధర్మం మీద ఈ ధర్మాన్ని కించపరిచే విధంగా కంటిన్యూంగా జరుగుతున్నటువంటి తప్పులు మనం గమనిస్తున్నాం। ఇటు పిఠాపురం చూడండి, లేకపోతే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కరప మండలం సిరిపురంలో కానివ్వండి, సింహాచలంలో చూడండి, అనేక ప్రాంతాల్లో పర్టికులర్గా హిందూ దైవీ దేవతల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, మత మార్పులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి। ఇవన్నీ కూడా చూస్తూ ఊరుకోదు హిందూ ధర్మం అనేటటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది। ఈరోజు అంతర్వేదిలో జరిగినటువంటి రథం కాల్చివేసినటువంటి విషయాన్ని గత 3 రోజులుగా హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే భారతీయ జనతా పార్టీ స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 రోజులు టైం ఇస్తున్నాం, దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు డిమాండ్ చేశారు। ఇవాళ ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించడం కోసం వెళ్తుంటే వారి కూడా ఎవరు వెళ్లకుండా అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అవసరం చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం। గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూసాం, ఇవాళ వైసీపీ ప్రభుత్వం చూస్తున్నాం। రెండు ప్రభుత్వాలు కూడా హిందూ వ్యతిరేక ప్రభుత్వాలుగా ఉన్నాయి తప్ప హిందూ అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కడా కూడా మాట్లాడతలేదు। హిందువులకు ఏమి చేయక్కర్లేదు వీళ్ళు, కానీ హిందువులకు ఉన్నటువంటి హక్కుల్ని కూడా హరించి వేసే విధంగా ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి। ఇవాళ జరిగినటువంటి ఔసరిష్టులు కానివ్వండి, అక్రమరిష్టులు కానివ్వండి, రాత్రి 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి అన్ని ప్రాంతాల్లో నాయకులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి పోలీసులు ఔసరిస్ చేస్తున్నాం, మీరు బయటకు వెళ్ళొద్దని చెప్పేటటువంటి పరిస్థితిని చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది। రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతారు, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అరెస్టుల వల్ల సోమవీర్రాజు గారు పర్యటన లాగో, సోమవీర్రాజు గారు ఆయన యొక్క హిందూ సింహం కింద మేము భావిస్తున్నాం, వారు ఖచ్చితంగా ప్రాంతానికి వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి విషయాలను గమనించి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు,
ఆ తర్వాత వారిచ్చే నిర్ణయం మేరకు వారిచ్చే కార్యక్రమాల్ని విజయవంతం చేయడం కోసం మేమందరం కూడా రోడ్డు ఎక్కుతామని ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ప్రస్తుత పరిస్థితుల్ని వెంటనే దీన్ని మొగోళ్ళను కుంటోళ్ళని గుడ్డోళ్ళని పిచ్చోళ్ళని తప్పుడు కేసులు పెట్టి హిందువుల్లో కొంతమందిని జైల్లో పెట్టి ఇది కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ విధంగా కాకుండా ఏం జరిగిందనేటటువంటిది స్పష్టంగా బయటికి తీసుకొచ్చి వాస్తవాలను ప్రజలకు చెప్పి హిందువుల మనోభావాలను దెబ్బతినకుండా చూడవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించాలి ఎండోమెంట్ మినిస్టర్ మనకి ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెంటనే వారి పదవికి రాజీనామా చేయాలని ఈ యొక్క సందర్భంగా నన్ను అవసరం చేసి నన్ను అంతర్వేది వెళ్ళకోకుండా అడ్డుకున్న సందర్భంగా ఈ యొక్క వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రిజైన్ చేయాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అన్ని ప్రాంతాల్లోనూ అవసరసలు చేస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం మరి జిల్లా ఎస్పీ గారు కాని జిల్లా కలెక్టర్ గారు కాని రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే డీజీపీ గారు ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వెంటనే అందరిని అరెస్ట్ చేయమని చెప్పి డీజీపీ గారు ఆదేశాలు ఇవ్వడం ఎస్పీ గారు డీఎస్పీలు అందరూ కూడా ఫోన్లు చేసి మీరు ఇంట్లో బయటికి వెళ్ళొద్దని చెప్పి కొంతమందికి చెప్పడం లేదా ఇంటికి వెళ్ళి స్టేషన్కి తీసుకెళ్ళడం లేదా హౌస్ అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది।